హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైమా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. మీ దగ్గర ఓల్డ్ శారీస్ కానీ లుంగీస్ కానీ మనం వాడని చున్నీస్ లుంగీస్ అండ్ శారీస్ తోటి మీకు ఒక మంచి డోర్ మ్యాట్ చూపించబోతున్నాను. సో నేను ఈ శారీ తీసుకున్నా ఒకటి, దీన్ని మనం త్రీ పీసెస్ చేస్తాం. దీంట్లో ఆ బాడీస్ తోటి మనం ఇట్లా మెజర్మెంట్ తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6 సిక్స్ అయినాయి కాబట్టి మనకి 1, 2, 1, 2, 1 మళ్ళీ 1, 2, 1 పీసెస్ చేసుకుందాం. ఫస్ట్ 1, 2 ఒక కట్ చేసుకుందాం, ఒక కట్టింగ్. మళ్ళీ 1, 2 అంతే ఇట్లా. దీన్ని మనము ఇప్పుడు పార్ట్స్ చేసుకుందాం అండ్ లాస్ట్ వరకు చింపుకోవాలి. లాస్ట్ వరకు మొత్తం కట్ చేయకుండా ఈ పట్టి ఉంటుంది కదా మనకి ఎట్లా కొంగుకు, సో ఆ పట్టి వరకు మనం కట్ చేసుకోవాలి. కానీ పట్టి కట్ చేయకండి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా సేమ్ అట్లాగే చిప్పుకోవాలి. కట్ కాకపోతే మీకు కొంచెం కత్తెర యూజ్ చేయండి. ఇట్లా ఎండ్ వరకు చింపొద్దు, ఎండ్ ఇట్లా ఉంచుకోవాలి మనం. ఇప్పుడు మనకి చూడండి 1, 2, 3 త్రీ పార్ట్స్ అయినాయి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా కొంచెం పెట్టుకుందాం. మనం బయట డోర్ మ్యాట్స్ కొన్నే కొందాం. ఇంకా ఇట్లా మనకి ఇది వచ్చేస్తే ఇది ఒక కాంట ఉంటుంది కదా ఇట్లా పిన్, ఈ పిన్ ఇట్లా పెట్టేసుకున్నాం. ఇట్లా పెట్టేసుకొని చూస్తున్నారా ఫస్ట్ స్టార్ట్ ఎట్లా చేయాలో. మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనము ఇట్లా మనం జడ అల్లుకుంటాం కదా ఆ టైప్లో మంచిగా చిక్కుబడకుండా అల్లుకోవాలి. ఇది మనం ఇట్లా అల్లుతుంటే చాలా చిక్కుబడుతుందండి. మనం ఒకరి హెల్ప్ కంపల్సరీ తీసుకోవాలి. ఒక 2 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం అల్లుతుంటే చిక్కు చిక్కు అయిపోతుంటుంది మొత్తం. సో దాన్ని సాఫ్ చేసుకుంటూ ఇది మ్యాట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక హాఫ్ కంప్లీట్ అయిందండి అల్లడము. సేమ్ మన జడ అల్లుకున్నట్టే ఈ హాఫ్ కంప్లీట్ అవ్వడానికి నాకు ఇద్దరు హెల్ప్ చేశారు. సో కంపల్సరీ ఈ మ్యాట్ కోసం మాత్రం ఒక హెల్ప్ తీసుకోవాలి మనం కంపల్సరీ. ఎందుకంటే చిక్కు పడుతుంటుంది మనకి. లాస్ట్కి వచ్చేసింది. ఇంకా ఈ లాస్ట్కి వచ్చేసిన తర్వాత మనం జస్ట్ ఇట్లా స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇక్కడ కొద్దిగా సూత్తో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత పెద్దగా అయింది, ఎంత లాంగ్ ఉంది చూడండి. చూడండి ఎంత లాంగ్ అయింది. ఇప్పుడు దీన్ని ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను నేను. లాస్ట్కి ఎండింగ్కి ఇట్లా సర్దుకొని కొంచెం మనకి మిగులుతుంది కదా, ఇట్లా సర్దుకొని కొంచెం స్టిచ్ చేసుకోవాలి ఇట్లా సూత్తో. సేమ్ కలర్ మ్యాచింగ్ తీసుకోండి. కొంచెం అటు ఇటు వచ్చిన మనకి కవర్ చేసేస్తుంది. ఇంకొక ఎండింగ్ కూడా మంచిగా ఫుల్ కంప్లీట్గా అల్లుకొని దాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. 2 ఎండ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. 2 వరుసలు పెట్టుకుంటే మనకి 4 వరుసలు అవుతాయి. సో కొంచెం దారం గట్టిగా పెట్టుకోండి. దీని తర్వాత ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా ఇట్లా లాక్కోవాలి. ఈ ఎండింగ్ ఒకటి ఉంటుంది కదా ఇది ఇట్లా పెట్టుకోవాలి. పెట్టేసుకొని మనం దీన్ని ఫస్ట్ ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకోవాలి. ఎవరిదైనా ఒక హెల్ప్ తీసుకోండి. పట్టుకో పాప, ఇట్లా పట్టుకో. ఇట్లా చుట్టుకోవాలి రౌండ్గా వచ్చేటట్టుగా. అండి ఫస్ట్ మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ సెట్ చేసుకోవాలి కుట్టకముందు. కుట్టకముందు ఇట్లా సెట్ చేసేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా ఎండింగ్. ఇప్పుడు దీనికి ఇట్లా అటాచ్ చేసుకుంటూ రౌండ్గా అలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి మనం. ఇట్లా ఉంది కదా, జస్ట్ మ్యాచింగ్ దారం తీసుకోండి. ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళండి. ఇట్లా దీనికి అటాచ్ చేస్తూ స్టిచ్ చేయాలి. హాఫ్ మ్యాట్ కుట్టానండి. ఇట్లా సర్దుకుంటూ స్టిచ్ వేసుకుంటుండాలా తిప్పుకుంటూ.
ఈ సైడ్స్లో మనకి ఏంటంటే మంచిగా గట్టిగా స్టిచ్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోల్ ఉంటుంది మనకి ఇది ప్రతి ఒక్కటి ట్రై చేయండి ఒకసారి కుదరకపోయినా నెక్స్ట్ టైంకి మాత్రం కంపల్సరీ కుదురుతుంది కుదరలేదనేసి మీరు ఆగిపోకండి కంపల్సరీ మీకు ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది సెకండ్ టైం మీరే ఈజీ కొట్టి ఇంకొకరికి చూపిస్తారు మీరు ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ సైడ్స్ మొత్తం అంతా స్టిచ్ ఫుల్ స్టిచ్ చేసేసుకుంటా స్టిచ్ చేసినాక మీకు చూపిస్తా ఇట్లా ఈ ఎండింగ్కి ప్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి స్టిచ్ ఈ ఎండింగ్కి వేసుకుంటూ వెళ్ళాలి ఇట్లానే మొత్తం ఎండింగ్ వరకు వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇంకా ఎండింగ్కి వచ్చేసింది మన మ్యాట్ చూడండి ఓల్డ్ శారీ తోటి మనం ఎంత బ్యూటిఫుల్ మ్యాట్ కుట్టుకున్నామో అయిపోయింది ఇంకా స్టిచ్ చేసిన అయిపోయింది మ్యాట్ కంప్లీట్ అయిపోయింది ఇది మంచిగా మనం ఎక్కడ వేసుకున్న మ్యాట్ బోల్డ్ నీళ్ళు లాక్కుంటుంది హాయిగా మ్యాట్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మ్యాట్ని మనం కొంచెం చేతితోటి ఇట్లా కొంచెం స్ట్రైట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ఇంత బ్యూటిఫుల్ మ్యాట్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన గంట పెట్టి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.